ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న బంగారు బాల్యం వారోత్సవాలను తర్లుపాడు మండల స్పెషల్ ఆఫీసర్ ఎం అంజుల సందర్శించారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ ఎం అంజుల మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల కార్మిక రహిత బాల్య వివాహరహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పాఠశాల స్థాయిలో వ్యాసరచన డిబేటింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, కిషోర బాలికలకు వారి హక్కులు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిషేధం, బాలల అక్రమ రవాణా, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, అత్యవసర ఫోన్ 112, పోలీస్ 100, మహిళా హెల్ప్ లైన్ 181 పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ యు విజయభాస్కర్, ఏవో చంద్రశేఖర్, మండల విద్యాధికారి డి సుజాత, ఐసిడిఎస్ సూపర్వైజర్ కృష్ణవేణి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం సుధాకర్, బీసీ హాస్టల్ వార్డెన్ ఏడుకొండలు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ వెన్న రాజారామరెడ్డి, ఉపాధ్యాయులు గోసు శ్రీను, సిఆర్పి ప్రభాకర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. తర్లుపాడు మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ జరిగే బాలల సంబంధించిన ఈ ప్రోగ్రామ్స్, అంటే బంగారు బాల్యం ప్రోగ్రామ్ సందర్భంగా ఇక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతుందో, ఈరోజు జరిగే విశేషాలు ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి పిల్లోళ్ళు అనేది ఒక కారణంగా చెప్పి కలెక్టర్ మేడం గారు ప్రతి మండలానికి ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ని, వాళ్ళు వాళ్ళ మండలంలో జరిగే ప్రోగ్రామ్స్ని మనకి సబ్మిట్ చేయమని చెప్పారు ఫోటోస్తో సహా. ముఖ్యంగా ఈ స్కూల్ మేము చూసిన వెంటనే ఒక గవర్నమెంట్ స్కూల్ లాగా ఇది అనిపించలేదు, ఒక కార్పొరేట్ స్కూల్ లాగా చాలా బాగా రెనోవేషన్ చేసి, అంటే ఇది నాడు నేడులో కూడా ఈ స్కూల్ అనేది రాలేదు. అయినప్పటికీ ఇక్కడ ఉన్న టీచర్స్ ఇందుకోసం ఒక కొంత పాత ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళు ఓన్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళే స్వయంగా వచ్చి ఇక్కడ ఈ స్కూలు రెనోవేషన్ చేసి పిల్లోళ్ళు కూడా ఇక్కడ చదువుకునే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో డెస్క్లు ఏమి కొన్ని చూస్తేనే చాలా బాగుంది. ఈ కిచెన్ చూస్తున్నాను, మా హాస్టల్స్లో కూడా లేదు అలాంటి సౌకర్యం, అంత బాగా నీట్గా చేసి పెట్టుండారు.